ఈ రోజు హత్యలు కావచ్చు లేకపోతే అరాచకాలు కావచ్చు టీడీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకం చంద్రబాబు నాయుడు గారు వాటికి పూర్తిగా విరుద్ధం ఈ రోజు కూడా గవర్నమెంట్ వచ్చిన నెల అయినా కూడా అసలు ఏంటి రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు ఇలా కాదు కదా మనల్ని ఎంత హింసించారు వాళ్ళు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో హింసిస్తే ఈరోజు అసలు మనం పట్టించుకోవట్లేదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఇంకా అంటున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మనం వచ్చింది రాజ కక్ష రాజకీయాలు చేయడానికి కాదు వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితులు ఉండరు మనం అలా కాదని చెప్పేసి ఆయన సమయం పాటించడం చెప్తుంటే మేము చేయని దానికి మా మేము చేసామని చెప్పుకుంటూ తిరుగుతుండ్రు ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తులు చనిపోయిన వ్యక్తి కానీ చంపిన వ్యక్తి కానీ ఇద్దరికి బ్రహ్మనాయుడు గారి దగ్గర అనుచరులు కొన్నారు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాం వాస్తవము ఈ చనిపోయిన వ్యక్తి ఇంటికి వచ్చి చంపిన వ్యక్తి ఒక సంవత్సరం క్రితం ఇంటికి వచ్చి అతను బైక్ని తగలబెట్టి వాళ్ళ ఇంట్లో మహిళల్ని తిట్టి ఇతన్ని కూడా కొట్టి వెళ్ళాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉన్నాయి ఆ రోజు చంపిన వ్యక్తి కేసు పెడితే బ్రహ్మానాయుడు గారు ఆ రోజు లోకల్ ఎమ్మెల్యే గుండి కేసు కూడా పెట్టనివ్వలేదు మరి ఆ మధ్య ఆ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఇంకా పెరిగినాయి అదే కానీ ఆ రోజుకిన వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు వచ్చినప్పుడు అదే కేసు పెట్టి కానీ సాల్వ్ చేసి ఉంటే ఈ పరిస్థితి ఈరోజు వచ్చేది కాదు కదా ఒక హత్యలు జరిగినాయంటే ఎప్పుడైనా కూడా అంటే అప్పటికప్పుడు ప్రభుకవు అవుతాయి కానీ కొన్ని కొన్నిసార్లు బట్ ఒక ఒక వ్యక్తిని హత్య చేశాడంటే దానికి ఎప్పుడో గతం నుంచి పాత కక్షలు పాత ఆ పాత కక్షలు నువ్వు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడే కదా వచ్చింది రెండు వాళ్ళ పార్టీ వాళ్ళే కదా ఈరోజు నువ్వు సిగ్గు లేకుండా వచ్చేసరికి టీ అతను ఏదో మెంబర్షిప్ ఇక్కడ ఉంది కాబట్టి టీడీపీలో చేరాడు కాబట్టి టీడీపీ హత్య చేయించింది అంటాడు టీడీపీకి అయినా నిజంగా కక్ష సాధింపులు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పోయి బెంగళూరులో దాక్కుంటుడు ఏది అనుమానంతో చేస్తే కాదు హైదరాబాద్లో ఉండాల్సినోడు పోయి బెంగళూరులో దాక్కుంటున్నాడు వాస్తవమే కదా నిజంగా ఈయన దిగితే ఆయన అమెరికాలో లండన్లో ఉండేవాడు మిగతా వాళ్ళు కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు మంత్రులు మాజీ మంత్రులు పక్కన పెట్టు జగన్మోహన్ రెడ్డి గారే ఉండేవాళ్ళు కాదంటున్నారు ఏపీలో కాదు దేశంలోనే ఉండేవాడు కాదు నిజంగా ఆ మోటివ్ టీడీపీ ప్రభుత్వానికి వన్ పర్సెంట్ ఉన్న నేను చెప్తున్నాను ఆ మోటివ్ వన్ పర్సెంట్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో ఉండేవాడు కాదు ఇంత యధేచ్ఛగా తిరుగుతున్నాడు వచ్చేసి కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఆయన వచ్చి ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు లాండ్ ఆర్డర్ లేదంటున్నారు ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతిని కలుస్తానని చెప్తున్నారు ఇవన్నీ ఒక అయితే కనీసం మీరు వాహనం కేటాయిస్తే దాన్ని కూడా ఆయన మళ్ళీ తప్పుబడుతున్నారు కదా అందులో ఇప్పుడు రెండే రెండు అని జగన్మోహన్ రెడ్డి గారు తెలిసింది ఒకటి శివరాజకీయం రెండు విక్టిమ్ కార్డు ఇప్పుడు మీకు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తన ప్రతిపక్ష నేతకు ఉన్నప్పుడు అసెంబ్లీలో తనకు ఒక చాంబర్ కేటాయించారు దాంట్లో నీళ్ళు వచ్చినవి దాంట్లో ఎలక్ట్రిక్ షాక్ వస్తుందంట తద్వారా వర్షపు నీళ్ళు వచ్చినాయంట చంపాలని ప్రయత్నించాడని చెప్పేసి గోళోళాలు చేశాడు తర్వాత తను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఉన్నప్పుడు ఏ రోజున ఒక చొక్క నీరు వచ్చింది సెక్రటేరియట్ కానీ